ఏ అమ్ము ఏంటిది గట్టిగా తగిలిందంటే మెదర్ దెబ్బ తింటుంది పోనిలే అలా జరిగినా హ్యాండిక్యాప్ లోనేనే వస్తుంది ఆ సరే గాని నీ బ్యాంక్ లోన్ సంగతి ఏమైంది ఏమైందా టౌన్ బ్యాంక్ ఆ నీకు మా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉందా లేదు నీకు 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే 5 లక్షల లోన్ ఇచ్చేవాళ్ళం సార్ మీరు ఫోన్ చేశారా లేదు మీరు ఫోన్ చేస్తుంటే నేను టిఫిన్ పెట్టేవను కదా సార్ నో ఇప్పుడు డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ నీకు గాని నీ వంశంలో గాని ఎవరికైనా బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ ఉందా ఉండదండి మా ముత్తాతల తాతకి బీహార్ కు దగ్గరలో టాటా స్టీల్స్ అని ఇనుప సామాన్లు కొట్టుండేదట ఆ తమ్ము నీ పక్కన ఉన్న గిన్నెటి క్యాచ్ ఇట్ ఆ తర్వాత మా తాత ఎవడో బొంబాయి వాడు కంపేసి తాతా చెప్పి తాడే బిల్ కూడా వచ్చేసాడు అయితే నేను బాయ్ బాయ్ మంచిది ఇప్పుడు స్టేట్ బ్యాంక్ మేనేజర్ హైదరాబాద్ నగరంలో కొలాటరల్ గా పెట్టడానికి స్థిరాస్తులు ఏమనే ఉన్నాయా ఊరి శివార్లలో కాదు నగరం నడిపొడ్డున ఉండండి వాస్తు మార్పులు అవగానే సెక్రటరీని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను ఆగండి కొద్ది ఉప్పు చూడండి ఓకే థాంక్యూ నో అయితే మనకి ఏ బ్యాంకులో లోన్ ఇవ్వనట్టేనా అది ఎవడా చెప్పింది ఇప్పుడే ఓ కొత్త బ్యాంక్ ని వెతికి పట్టుకున్నా ఒరేయ్ ఇంకా బ్యాంకులు అంటే నాకు ఆశ సచ్చింద్రా ఇది మామూలు బ్యాంక్ కాదు ఇండో చైనీస్ కొలాబరేషన్ లక్ష్మీ మంచూరియా బ్యాంక్ ఎంత ఆశ సచ్చినా బ్యాంక్ పేరునగానే ఆకలేస్తాందిరా కానీ ఈ బ్యాంక్ మేనేజర్ ఏమంటాడో ఖచ్చితంగా yes అంటాడు శుభం నా చేతిలో సోయా సాస్ కూడా ఉంది రండి థాంక్యూ సర్ ఇదిగోనండి వెళ్ళండి క్యాషియర్ దగ్గరకండి కాదు ఇంటికి అర్థమైంది పదరా పోదాం ఏం అర్థమైంది మీరు లోన్ ఎవరని ఎవడేమన్నాడు ఇస్తాను కాకపోతే మీ నాలెడ్జ్ ఎఫెక్షన్ ట్రెడిషన్ అబ్జర్వ్ చేసి ఇస్తాను సంజు నేల బయటికి వస్తానే ఏంటి అలాగే వెళ్తావా జిప్ పెట్టుకున్నానుగా అబ్బా అది కాదమ్ము హెల్మెట్ లేకుండా బయటికి వెళ్తున్నావా రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి నేను వెళ్ళేది పక్క సందులోకి అయితే మాత్రం జరగకూడదనుందా అబ్బా నడిచెళ్తుంటే నడిచెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వవా హెల్మెట్ ఎక్కడో బెడ్రూమ్ లో అటక మీద ఉంది ఎక్కడో బెడ్రూమ్ లో అటక మీద ఉన్న హెల్మెట్ రోడ్డు మీద నడిచెళ్తున్న నిన్ను ఎలా కాపాడుతుంది వెళ్ళు వెళ్ళి తెచ్చుకో వెళ్ళు संजय स्टूल उंदा अब इदु कुट अनया एंटी रेंडु खाली इत्तडि बिंदुलु कोट्टुकुन्नट्टु पेद्द शब्दं वच्चिंदि आ కాదనయ్యా అమ్ము తలకి హెల్మెట్ వచ్చి స్పీడ్ గా గుద్దేసింది ఇప్పుడు ఏం చేయాలి నువ్వేం వర్రీ అవకమ్మా వెళ్ళి గ్లాస్ మంచిల పట్టరా ఒరే అమృతం అమృతం తొందరగా అమ్మ ఆ అమ్మయ్యా ఏదో అయిపోయింది అనుకున్నాను అమ్ము నీకు వాడికి పెద్ద చిన్న ఆడ మగ తేడా తెలియదు మీరేం పట్టించుకోకండి అన్నయ్య అన్నయ్య అవును నా చెల్లెలు చెల్లెలా అరే మీ ఇద్దరికి కొంచెం కూడా పోలికి లేవే సొంత చెల్లెలు కాదు వరుసకి చెల్లెలు అవునా నీ చెల్లెలు చాలా బాగుంది నీకన్నా హైట్ బొగ్గుకి చొట్ట చిన్న సిగ్గు అవును చేతిలో ఎన్సైక్లోపీడియా బుక్ అడుగు తిరుగుతున్నారు మీరు మా కాలేజీలో జాయిన్ అవుతున్నారా కనుక్కుని వచ్చి చెప్తానండి పదన్నయ్య వాట్ ఎ బ్యూటీ ఏమైందన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు నాకు అర్థమైంది చెల్లెమ్మ హెల్మెట్ దెబ్బకి ప్రస్తుతం మర్చిపోయి గతంలోకి పోయాడు వాడిప్పుడు కాలేజీ రోజుల్లోకి వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు ఎలా
ఇదేదో టెంపరీ ఎఫెక్ట్ అయి ఉంటుంది. నువ్వేం వర్రీ కాకు, వాడు మామూలు మనిషి అయిపోతాడు. నువ్వు పద. ఏంట్రా మీ చెల్లెలు దిగులుగా ఉంది? అదే తన కాలేజీలో చేరడానికి భయపడతాం. ఓ దేనికండి భయం? మా కాలేజీలో మా సీనియర్ శివ జేడీ లాంటి రౌడీలందరినీ తన్ని తగిలేశాడు. అంతెందుకు? శివ గర్ల్ ఫ్రెండ్ కూడా మా బ్యాచ్. అవును చెల్లెమ్మా, శివ మంచి వాళ్ళకి హీరో, చెడ్డ వాళ్ళకి హీరో సైకిల్. మా శివ గ్యాంగ్ అందరితోనూ ఫ్రెండ్లీగా జోవియల్గా ఉంటుంది. మా క్యాంటీన్ లో అయితే యాదగిరి అనే ఓ సప్లయర్ ఉన్నాడు. వాడు భలే కథలు చెప్తాడు తెలుసా, రామాయణాన్ని విశ్వవృక్షంలో చదువుతాడు. ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటాను. ఓకే ఓకే సార్. శ్రీనివాస్. ఎస్ సార్. మోహన. ఎస్ సార్. వెన్నెల. ప్రెజెంట్ సార్. ఉపేంద్ర. ఉపేంద్ర. ఉపేంద్ర ఈ థియేటర్లో లేడు సార్. అయితే సుదర్శన్ బాయ్ ఉంటాడు. అక్కడ లేడు సార్. అయితే సందేహ బాయ్ ఇక్కడనే ఉన్నారు. అరే ఉపేంద్ర, అక్కడ ఆబ్సెంట్ ఇక్కడ ప్రెజెంట్ అయినవా? ఏం రా, మళ్ళా క్రాస్ రోడ్స్ మళ్ళీ కాలేజ్ బస్సు పోదు. అబ్బా రోజు సినిమాలు చూసి బోర్ కొట్టింది, ఇవాళ పాఠం చెప్పండి సార్. నీకు పాఠం చెప్పనీకి నా దగ్గర టైం ఎక్కడుందిరా? నాకు బోర్డు అన్ని పనులున్నాయి. మంచిగా వండుకొని మ్యాటినీ సినిమాకు పో. ఏం పొరగాలందరూ చెడిపోతున్నారు, మంచిగా సినిమాలకు పోవాలి కానీ పండుకుంటారు. సార్ 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 సార్, ప్రిన్సిపల్ గారు ఎక్కడ ఉంటారండి? ఏం మీ పోరాడు సరిగా చదవట్లేదా? కాదు సార్. ఏం టీసీ కావాలనా? అబ్బే అది కాదండి. అరే ఏక్ చాయ్ లారే. పర్లేదు సార్, నేను చాయ్ తాగు. చాయ్ నీకు కాదు, నాకు పోరగాళ్ళకు పాఠాలు చెప్పి ఓ అలసిపోతున్నా. ఏం డిగ్రీ కావాలా? అదేం కాదు సార్. మరి ఏంది అటెండెన్స్ కావాలా? అబ్బే కాదండి. అరే ఏంది బా, జల్దీ చెప్పు ఏం కావాలా? ఓ అప్పుడు సంప్రదాయం ఏం కావాలి సార్? అడ్మిషన్ కావాలి. ఏం కావాలి? అడ్మిషన్ కావాలి. ఇట్రా అడ్మిషన్ కావాలా? అవును సార్. మీ పోరానికి మార్కులు ఎన్ని వచ్చినాయి? అసలు ఈ కాలేజ్ సంగతి తెలుసా నీకు? కాలేజ్ చాలా స్ట్రిక్ట్. అసలు ఈ కాలేజ్ హిస్టరీ తెలుసా? బాటనీ తెలుసా? జువాలజీ తెలుసా? మ్యాథ్స్ తెలుసా? ఏం తెలుసని మాట్లాడుతున్నావా నువ్వు? అందుకనే అన్ని స్టాండర్డ్స్ బాగుండే నీకు అన్ని డిపార్ట్మెంట్స్ కి నన్ను హెడ్ గా పెట్టిన దొరికేనా? ఐ హావ్ టు బి కన్విన్స్డ్ యు నో. యాదగిరి అడ్మిషన్ కావాలా? అవును సార్. మీ పోరానికి మార్కులు ఎన్ని వచ్చినాయి? మార్కు అసలు ఈ కాలేజ్ సంగతి తెలుసా నీకు? కాలేజ్ చాలా స్ట్రిక్ట్. అసలు ఈ కాలేజ్ హిస్టరీ తెలుసా? బాటనీ తెలుసా? జువాలజీ తెలుసా? మ్యాథ్స్ తెలుసా? ఏం తెలుసని మాట్లాడుతున్నావా నువ్వు? అందుకనే అన్ని స్టాండర్డ్స్ బాగుండే నీకు అన్ని డిపార్ట్మెంట్స్ కి నన్ను హెడ్ గా పెట్టిన దొరికేనా? ఐ హావ్ టు బి కన్విన్స్డ్ యు నో. యాదగిరి. యాదగిరి ఏ కోనే యారా, నిన్న దాకా కాలేజీ క్యాంటీన్ లో టీలు సప్లై చేసేవాడివి, సడన్ గా ఈ బిల్డప్ ఏంటి? బిల్డప్ లేదన్నా, నేను నిజంగా లెక్చరర్ని. కావాలంటే మా వాచ్మెన్ అడుగు. వాచ్మెన్ ఈ స్టూడెంట్స్ తో కలిసి షకీల సినిమా పోయిండు. క్యాంటీన్ లో పోయి రాత్రికి రాత్రి లెక్చరర్ అయిపోయాడా? ఎలా అన్నా, నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా. ఈ సారెవరే చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగు. రామస్వామి లక్ష్మణ్ స్వామి జంగల్ కి ఎన్నేళ్ళు పోయిండ్రే? 12 ఏళ్ళు. గన్నేళ్ల కింద నేను టీలు సప్లై చేస్తోని, మరి అప్పటి ముచ్చడం నిన్నగాక మొన్న అంటున్నాడు. ఏందే సేమ్ ప్రాబ్లం? సేమ్ ప్రాబ్లం కాదు కాదు, సేమ్ ప్రాబ్లం. ఓ సేమ్ ప్రాబ్లం. ఏమన్నావు? సడన్ గా సైకిల్ చేంజ్ చేసినావు, శివ ప్రాపర్టీ మొత్తం నీతానే ఉన్నట్టుందిగా. అది తర్వాత నిన్న పొద్దున్న పాడే పాట, ఆ పాట సరిపడా కాదు. వాక పిల్లమే కాదు. 12 ఏళ్ల తర్వాత పాట పాడతావేరా? నిన్న పాట పాడమంటే 12 ఏళ్ల తర్వాత పాట. సర్కారీ పర్పులయ్యి మురిగిపోతారు. యాదగిరి, నువ్వు బాటనీ లెక్చరర్ అయ్యా? అవునన్నా. ఆ శివ వెళ్ళిపోగానే ఆ జేడిగాడు ఉన్నాడు కదన్నా, వాడొచ్చి కాలేజ్ మొత్తం సర్వనాశనం చేసిండన్నా. ఇక అదంతా చూసి మన లెక్చరర్లు భయపడి పారిపోగానే ఇంకెవ్వరు దొరకక మన కాలేజ్ ఫౌండర్ నన్ను లెక్చరర్లు చేసిండన్నా. అవునన్నా, అమృతం ఉన్న కత్తి లెక్కుండేటోడు గట్లయిపోయిందే. అవునరా, అప్పటి కాలేజీని గుర్తు చేస్తే వాళ్ళు ఏదన్నా మార్పు వస్తుందని ఇక్కడికి తీసుకొచ్చా. వెళ్ళొస్తా. ఒరే అమృతం, శివయ్య వాళ్ళ కాలేజీకి రాలేదట, రేపు మళ్ళీ వద్దాం. వెళ్ళొస్తారా యాదగిరి? అన్నా యాదగిరిని మర్చిపోకుండా అన్నా. అలాగే. గణేష్ మనుషులు ఉన్నారా? హలో మిస్టర్ ఆంజనేయులు. హలో సార్. ఏంటి కాలేజీ లోంచి వస్తున్నారు? ఇప్పుడే మాకు హిస్టరీ క్లాస్ అయిపోతే జువాలజీ క్లాస్కి వెళ్తున్నాం. అది సార్, మా వాడికి ఒక పాలసీ ఉందండి. వాడు ఎంత చదివినా
జీవితంలో నేర్చుకోవాల్సింది చాలా ఉందని భావించి ఆ ఇలా నిత్య విద్యార్థుల ఏదో చదువుతూనే ఉంటాడు. వాట్? నిజమా? ఆ అవును సార్, అది వాడి వీక్నెస్. నో నో, అది వీక్నెస్ కాదు, హైనెస్, డీప్నెస్, ఓపెన్నెస్, బ్రాడ్నెస్, చదువు పట్ల తరపున మక్కువ. నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. నాకు మీలో కావాల్సిన నాలెడ్జ్ అంటే విజ్ఞానం మీకుందని ప్రూవ్ చేస్తున్నారు. మీకు ఆఫ్ లోన్ శాంక్షన్ అనేది. థ్యాంక్ యూ సార్. ఎవడరా వీడు ఆఫ్ లోన్ అంటాడేంటి? వీడికన్నా ఫుల్ మెంటల్ ఆడి కాదు. నీకు ఇంటి పద తొండ ముదిరి ఓసరి వెళ్ళి. ఇది కరెక్ట్ పద్ధతి అంటావా అన్నయ్య? డౌట్ అక్కర్లేదు. ఎన్ని సినిమాల్లో చూడలేదమ్మా, హీరో తలకి దెబ్బతగిలి గతం మర్చిపోతే మళ్ళీ అదే రకం దెబ్బ తగిలితే గతం గుర్తుకొస్తుంది. ముందు వాడిని తీసురామ్మా, నేను చెప్తాగా. నేను పిలిస్తే వస్తాడంటావా? నేను చెప్పిన పద్ధతిలో పిలిస్తే వాడు తప్పకుండా వస్తాడు. లేడు అంజనయ్య, లేడు. ఏంట ఎక్స్ప్రెషన్? తల మీద పిడుగొచ్చి పడుతున్నట్టు. రిలాక్స్, మీ అన్నయ్య వస్తాడని భయమా? అమృతం, అమ్మయ్యా, ఎన్నాళ్ళకి నా అమ్మ నన్ను గుర్తుపట్టాడు? అవునమ్మమ్మా. అమ్మమ్మానా? అమ్మమ్మ, నువ్వు నన్ను మిలిటరీ తాత దగ్గరికి పంపించొద్దు. ఒరే అమృతం, అదిగో గన్నంకులు కూడా వచ్చాడు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అమ్మమ్మ మిలిటరీ తాతయ్య నన్ను తీసుకురమ్మని గన్నంకులు పంపించాడు. పర్వాలేదమ్ము, అతనేం చేయడు. అమ్మమ్మ, నువ్వు కూడా నన్ను మిలిటరీ అంకుల్ దగ్గరికి పంపించేస్తావు కదా. బన్నీ, బన్నీ, ట్రిక్సీ, బన్నీ ఏది, బన్నీ, 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 బన్నీ కాదు. సరేలే ఊరుకు పరేషాన్ ఎందుకు, చలిసి ఊరిలో జనాలే ఉందరా, ఎడారి దారిలో వయాసి సుందదా. అదోల మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకునుంటారా, ఆటలోను ఆటలోను మూడు మళ్ళీ మార్చుకోరా. అమ్మమ్మ, నేను ఇంక ఎక్కడికి వెళ్ళ, నీ దగ్గరే ఉంటాను. నువ్వు ఇంకా పండు ముసలిదాని అయిపోయాక రాత్రులు దగ్గుతావు కదా, అప్పుడు నేను టీ స్పూన్ లో టానిక్ పోషిస్తానే. అమ్మమ్మా, నువ్వు తర్వాత కాళ్ళనొప్పులతో నడవలేవు కదా, నేను నడిపిస్తానమ్మమ్మా. నీ పళ్ళన్నీ ఊడిపోతే అన్నాన్ని మెత్తగా జావల చేసి నేను తాగిస్తానే. ఐ ఆమ్ విత్ యూ అమ్మమ్మ. టిక్సీ నాకొద్దు, నాకు అమ్మమ్మే కావాలి. సార్, అది కొంచెం ఇల్లెస్. టిక్సీ నాకొద్దు, నాకు అమ్మమ్మే కావాలి. సార్, అది కొంచెం ఇల్లెస్ కాదు, స్వీట్నెస్, టెండర్నెస్, కైండ్నెస్, వన్నెస్, మై ఎఫెక్షన్ ఆప్యాయత ఉందని ప్రూవ్ చేసుకున్నారు. మీకు 3/4 లోన్ శాంక్షన్ అయినట్టే. కంటి మీద కొట్ట. అది మళ్ళీ ఇడి తిరుగు. అమ్మమ్మ, కీళ్ళు పడిపోయాయి, పళ్ళు ఊడిపోయాయి. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. వెనక నుంచా? అబ్బో, అసలు నువ్వు ఇంట్లో ఉండద్దు. ఇదేంట్రా? ఏమైందన్నయ్య, మళ్ళీ హెల్మెట్ తో కనిపెట్టావా? మరి ఇప్పుడు ఎలా? దీనికి ఒకటే మందు, తులసి దళం.
సౌండ్ భలే వస్తుంది. ఏంటో అన్నయ్య, ఈ లెక్కన అమ్మ పెద్ద అయ్యేసరికి నేను నిజంగా అమ్మమ్మని అయిపోయిట్టున్నాను. ఓ పని చేద్దాం, వీడి బాస అంబుజనాభాన్ని ఓనర్ అప్పాజీని రప్పిద్దాం. వాళ్ళని చూస్తే పది జన్మల చరిత్ర అయినా గుర్తు రాక మాంది వీడికి. అంటే నువ్వు ఇలా చిన్నపిల్లోళ్ళు యాక్ట్ చేస్తే నిన్ను మళ్ళీ ఉద్యోగంలో తీసుకుంటానన్నా? నెవర్. అంజలో అంజలో అమృతరావు, అంటే మళ్ళీ వ్యధవేషాలు వేయడం మొదలెట్టావా? అంటే ఇలా నువ్వు చిన్నపిల్లాళ్ళ వ్యధవేషాలు వేసి అద్దెగొడ్డానికి ప్రయత్నం చేస్తే ఊరుకోవడానికి ఇదిగో మీ బాసల ఎదవని కాదు పెద్ద ఎదవని బొంగేం కాదు పెనాల్టీ వేసేస్తా. పగలు కూడా వచ్చేస్తున్నాడు. నమస్కారం, బ్యాంక్ మేనేజర్ గారు. ఎదురు చూస్తున్నాను. సారీ సార్, లేట్ అయింది. ఇట్స్ ఆల్ రైట్, కూర్చోండి. పర్వాలేదులేండి, కూర్చోండి. నీలు, మీరు మాకు అతిథి దేవోభవ. మీకు నేను నుంచునే సేవలు అందిస్తాను. మీకు ఆల్మోస్ట్ ఆ లోన్ శాంక్షన్ అయినట్టు. థ్యాంక్ యూ సార్, మీరు నాకు చాలా బాగా. అది అది స్మాల్నెస్ కాదు, మీక్నెస్, హోలీనెస్, మీ సాంప్రదాయానికి ఓల్డ్నెస్. అబ్బు, మా చైనీస్ టెల్ కూడా తెలుసు మీకు. నాకు మీలో అన్ని గుణాలు నచ్చేసాయి. నా పర్సనల్ అకౌంట్ నుంచి వెంటనే మీకు లోన్ ఇచ్చేస్తున్నాను. వస్తాను ఆంజనేయులు. థ్యాంక్ యూ సార్. ఏడుకొండలవాడా, నీకు కుబేరులు లోన్ ఇస్తే మాకు ఈ మంచిరియా గడ్ లోన్ ఇచ్చాడు. కొందరు పిచ్చి, కొందరికి ఆనందం కలిగిస్తుంది అంటే ఇదేనేమో. సంజు, ఆ హెల్మెట్ అందట్లేదు, కొంచెం అందుకో. నువ్విక్కడేం చేస్తావురా? ఆ లక్ష్మీ మంచూరియా లోన్ ఏం చేసావు? లక్ష్మి వచ్చింది, నువ్వు దాన్ని మంచూరియా లాగా నమిలేశా. నేను మింగేటరా?